కృష్ణా జిల్లా మైలవరంలో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. మైలవరం ఎస్ఐ రాంబాబు వాహనాలు తనిఖీలు చేస్తుండగా రెండు కారుల్లో అక్రమ మద్యంను గుర్తించారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనాలను సీజ్ చేశామని అడిషనల్ ఎస్పీ వకూల్ జిందాల్ వివరించారు. నిందితులను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని అభినందించారు. సో ఈ కేసులో మంచి పని చేసిన డిఎస్పీ నుంజిబెడ ఆధ్వర్యంలో మంచి పని చేసిన ఇన్స్పెక్టర్ మైలవరం సబ్ ఇన్స్పెక్టర్ మైలవరం అండ్ సిబ్బందిని అభినందించడం కూడా జరిగింది. సో దీంతో పాటు ఈరోజు ఎర్లీ మార్నింగ్ రెడ్డిగూడ మండలంలో అన్నారావు పేట తాండాలో ఒక కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దాంట్లో 3000 లీటర్స్ బెల్లం మూట ధ్వంసం చేయడం జరిగింది అండ్ 25 లీటర్స్ ఐడిఆర్ఎఫ్ సీజ్ చేయడం జరిగింది. ముదాయిల మీద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ ఇలాంటి యాక్టివిటీస్ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని ఎక్కడైతే ఏదైతే గ్రామాల్లో ఈ కాపుసారా కాస్తున్నారో ఐడిఆర్ఎఫ్ ట్రెడిషనల్గా కాస్తున్నారో దాని మీద రెగ్యులర్గా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు మన డిస్ట్రిక్ట్లో 3500 మెంబర్స్ 3500 పర్సన్స్ ని మైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే పాత్ ఆఫెండర్స్ ఉన్నారో, ఎవరైతే ట్రబల్ మాంగర్స్ ఉన్నారో, ఎవరైతే హబిచువల్ ఆఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద మైండ్ ఓవర్ కేసెస్ కూడా